సో టీ టైం బ్లాగ్ అన్నమాట. టీ టైం లో స్టార్ట్ అయిన బ్లాగ్. తేజ్ గారు ఇది మార్కెట్ తెచ్చుకున్నారు, అసలు తినలేదు, అట్లే సైడ్ కి పెడతా ఉన్నా అనమాట. సో టీ టైం మీన్స్ నాకు హాట్ వాటర్, శేఖర్ గారికి చాయ్ అన్నమాట. సో చాయ్ టైం లో నేను షూట్ చేస్తున్నాను ఈ రోజు ఒక బ్లాగ్. సో తేజు ఈ మధ్య ఊరికే ఇడ్లీ తింటున్నాను చెప్పేసి నేను బయటికి వెళ్ళినప్పుడు ఇన్స్టాంట్ ఇడ్లీ ఇడ్లీ మిక్స్ తెచ్చాను, అరకిలో 120 రూపీస్ అంట. ఇదంతా కాదు కానీ ఇప్పుడు నేను మిక్స్ చేస్తాను. చాలామంది మీ స్టైల్లో ఇడ్లీ ఎట్లా చేస్తారు అక్క అని అడిగారు, సో అది చూపిస్తాను. కొంచెం ఇవన్నీ ఇట్లా సెట్ చేస్తాను లైట్గా. ఓ శేఖర్ గారు ఓట్స్ వేస్తున్నారు, ఆ ఓట్స్ అలాగే ఉన్నాయి, ఇందులో పెట్టేస్తాను. సో శేఖర్ గారు ఈ మధ్య ఓట్స్ తింటా ఉన్నారు, గారు అంటే రెస్పెక్ట్. సో శేఖర్ కోసం ఓట్స్ ఇక్కడ పిండి కొంచెం ఉండి పెట్టేశాను, కొంచెం అలా ఉండి కుక్కకి వేయాలి. కుక్క ఇవాళ ఇంకా రాలేదు, పొద్దున్న ఎప్పుడో వచ్చి చపాతి తినిపోయింది, తెచ్చేసుకొని తెచ్చేసుకోవాలి. చాలామంది వంటింట్లో ఎందుకు షాఫ్ చేస్తున్నారు, 2 వీక్స్ వరకు వాళ్ళు ఏం కట్టద్దు అని చెప్పారు కదా. సో హెడ్ బాత్ చేసిన వెంటనే ఏం పెట్టద్దు కాబట్టి అట్లే ఉంచుతా ఉన్నాను చుట్టూ, లేకుంటే ఇట్లా పోంటెల్ నాకైతే జుట్టు చేసి పెట్టుకుంటే చిరాకు అసలు విషయం. సో ఐపాయ్ తేజ్ కూడా వాళ్ళ డాడీ బయట ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, శేఖర్ వాళ్ళు మార్నింగ్ మై కిసాన్ ప్లేస్లో వెజిటేబుల్స్ తెచ్చిండు, గ్రోఫర్స్ మార్కెట్ గిన్నెకెళ్ళి తెచ్చిండు. ఈ గ్రోఫర్ మార్కెట్లో కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు, 285 కిలో టమాటా ఫ్రీ అన్నారు కదా, ఏమి ఇవ్వలేదు. అసలు భలే కదా ఈ మధ్య కూరగాయల షాప్లలో భలే ఆఫర్లు పెడుతున్నారు రన్ చేసుకుంటూ. ఎందుకు లైటింగ్ సరిగా రావట్లేదు ఏమో అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. కొంచెం వాటర్ తాగేసి ప్రొసీడ్ అవుదాం. బౌల్ తోమేది కానీ బౌల్ ఇప్పుడు నేను తోమను. శేఖర్ కోసం చాయ్ పెట్టేసి తేజు మందం చిప్స్లు పెడతా, చిప్స్లు చేస్తా అనుకుంటున్నా ఇప్పుడు. ఇందాక నేను ఒక వీడియో షూట్ చేశాను, నేను ఎందుకు ఇంత లావు కనిపిస్తున్నా అంటే, ఐ థింక్ నేను జూమ్లో నేను లావుగా ఉన్నా కానీ ఇంకొంచెం లావు కనిపిస్తున్నా. నేను జూమ్లో పెట్టినట్టు ఒక రిజం మోడ్ చేంజ్ చేస్తాను. సో పర్ఫెక్ట్ చాయ్ పెట్టాం. శేఖర్ నీకు చాయ్ పెట్టినా నీ కొంచెం, ఓకే కుక్క వస్తే చెప్పునా అని పంప. అది వెళ్ళ శేఖర్ కుక్క వస్తే చెప్పు, అది వెళ్ళ అన్నం తినలేదు, కుక్క వస్తే చెప్పు. నూను ఎల్లో చిప్స్ ఇట్లా చేయంట చూసారా. సో శేఖర్ వారికి చాలా మందికి చాయ్ మానేయడం కష్టం అవుతుంది, ఆబ్వియస్లీ కష్టం అవుతుంది. కానీ నేను చాయ్ లవర్ని కాదు, చాయ్లో కంపల్సరీ ఏదో ఒకటి వేసుకుంటా ఉంటాను, కానీ నాకు కూడా చాయ్ అలవాటు అయింది కదా. సో కొంచెం ఫీలింగ్ ఉంటుంది పొద్దున ఈవినింగ్ చాయ్ లేదో ఒకటి తినేవాళ్ళమని. అంతకుమించి అయితే ఏమి ఉండదు. ఒక్క నిమిషం, స్టవ్ ఈరోజు ఈవినింగ్ కడగాలి నేను. సో కొంచెం ఫీలింగ్ ఉంటుంది, చాయ్ మిస్ అవుతున్నాను, నేను తలనొప్పి బిల్లొప్పి అయితే ఏముండవు. సో చలో చాయ్ చూద్దాం. చిట్టి ఒక స్ట్రాంగ్ చాయ్ కోసం దీంట్లో మనం వేస్తాము చాపత్తి, మనది ఇంకా జమిని అయిపోలేదు, తర్వాత షుగర్. నేను షుగర్ అవాయిడ్ చేయడానికే చాయ్ తాగడం మానేశాను, శేఖర్ కూడా చాలా తక్కువ తాగుతా ఉన్నాడు అనమాట. సో ఇది దీంట్లో నేను వేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే, నేను చాయ్లో వచ్చు మిరియాలు వేస్తాను, మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఒక 3 మిరియాలు, ఆ తర్వాత కొంచెం అల్లం. సో ఆ తర్వాత కొంచెం అల్లం పదండి, అల్లం తెచ్చేసుకుందాం. టైం ఎంత అవుతుంది చెప్పరా ఇప్పుడు మీకు, ఇది ఇల్లు ఇవాళ ఇలా ఉంది. సో ఎగ్జాక్ట్లీ టైం 5:30 అయింది. అలం
పేజీకి చిప్స్ చేస్తాను చెప్పాను కదా, దానికోసం నేను నూనె వంచిన అన్నట్టు ఇంతకుముందే. ఓకే, సో చిప్స్ ఇంట్లో చేద్దాం ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. చిన్నప్పుడు వాడు ఇంట్లో ఏం చేసినా తినేటోడు, అప్పుడు ఊరికే చిప్స్ బూందీలు అని చేస్తాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ వాడికి చిప్స్ చేయబోతున్నాను. సో చిప్స్ చేయడానికి మెయిన్ టైం మెయిన్ రీజన్ ఏంటంటే కొత్త ఆలుగడ్డలతో చిప్స్ కావస్తాయి. సో ఆలుగడ్డలు తీసుకొచ్చుకుంటాను. తర్వాత నా ఈవినింగ్ స్నాక్ పల్లిపట్టి హోమ్మేడ్ నువ్వులు పల్లీలు పుట్నాలు. టేస్టీకి సరే అట్టర్ ఫ్లాప్ అయింది, టేస్ట్ అట్టుకోలేదు. బెల్లం సిరప్ సరిపోక కొన్ని లడ్డూలు కట్టినా, తర్వాత లడ్డు కట్టరాదు పల్లిపట్టులు వేసినా, వేటికి అత్తకపోయింది ఇట్లా ఇట్లా తీసేసి పెట్టినా, ఎట్లా తినొచ్చు నోట్లకపోయినా కదే అయిపోతుంది. ఇప్పుడు 2 ఆలు చాలు, ఎందుకంటే నేను తెచ్చిందంతటి అసలు చిప్స్లు ఎట్లా వస్తున్నాయి చూడాలి. సన్నగా వస్తే బాగానే ఉంటాయి, దొడ్డు వస్తే వాడు తినడు, మళ్ళీ షేఫర్ నేను తినాల్సి వస్తుంది. మళ్ళీ కడిగేసేద్దాం. అయితే ఇంతకుముందు చిన్నప్పుడేమో స్పెషల్గా చిప్స్ల కోసం ఆలుగడ్డలు ఉన్నాయి అనుకునేదాన్ని, కాకపోతే కాదండి, ఫ్రెష్ ఆలుతోటి చిప్స్ బాగా వస్తాయంట మా టీచర్ అక్క చెప్పింది నాకు. ఓకే, ఈ చిలుకాస్ అని తీసి డస్ట్ కవర్లో వేసేస్తా. ఇట్లా మాట్లాడుకుంటూ వ్లాగ్ చేస్తే మాకు ఒక బెనిఫిట్ ఉంటుంది, ఎడిటింగ్లో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాయిస్ ఓవర్లో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటే ఎడిటింగ్ కష్టం అవుతుంది అనమాట. సో బెస్ట్ ఆలుని పీల్ చేస్తా, నూనె వేడి కాగానే వేసేయడమే. ఈలోపు ముందు షేకర్కి నేను ఛాయ్ ఇచ్చేసి వస్తా పదండి. పర్ఫెక్ట్ స్ట్రాంగ్ చాయ్ ఇన్ ద గ్లాస్. మన నూనెని ఈ స్టవ్ మీద ట్రాన్స్ శేఖర్ తేజు బయట బయట ఉన్నారు, చూపిస్తాను పదండి. శేఖర్ నీకో చాయ్ బంద్ చేయది, ఇక నన్ను చాయ్ నీకు చిప్స్ చేస్తున్నా. నీకు బిస్కెట్స్ ఏమంది ఏమన్నా వద్దా, నీ ఇష్టం. ఎందుకు నాని సరే తాగు. తేజు నీకు ఎలా చిప్స్ తెస్తా? మన డాగ్ ఎక్కడ కూర్చుంది తెలుసా? అక్కడ కూర్చుంది గేట్ లోపల. అది పాప మంచి కుక్క, ఇట్లా వెళ్తే అత్త చూడు. అవునా, అది ఇంకా నన్ను బయటికి చూస్తే ఖచ్చితంగా వస్తుంది. సో మన డాగ్ బయట కూర్చుంది, గ్రిల్ డోర్ సాయంత్రం కంపల్సరీ వేయాలి, ఎందుకంటే తేజుకి శేఖర్కి కొంచెం మేము దోమలు ఎక్కువ కుడుతూ ఉంటాయి. నాకు టైం దొరికినప్పుడు అంటే వీక్లో నాకు దొరికేది 3-4 డేస్, ఆ తర్వాత కూడా నేను ఖాళీ ఉంటాను అందరు అనుకోవచ్చు. కానీ ఏదో ఒక షూటు నోట్స్ రాసుకుండు ప్రయోగాలు చేసాడు అవోటి ఒకటి ఉండే కాబట్టి ఆ 3-4 డేస్లో ఇల్లు నీట్గా ఉంచుకుంటాను. ఆబ్వియస్లీ ఆ రూమ్లో బోర్డంతా సామాన్ ఉందనుకోండి. సో నూనె వేడెక్కింది, చేద్దాము. తేజు నేను ఇప్పుడు చేసే చిప్స్ తినడానికి గ్రేట్ అండి, ఎందుకంటే నా జన్మ ధన్యం అనుకోవాలి, బయట ఉండాల్సిన అవసరం లేదు, కొండ పక్కన పెడితే అవి హెల్త్కి మంచిగా కదా. సో ఇది నేను అమీర్పేటలో తెచ్చిన, ఇక్కడ 50 రూపాయలు అన్నారు, అక్కడ 100కే తెచ్చిన. ఇది పర్ఫెక్ట్ వస్తాయి.
పర్ఫెక్ట్ ఇట్ లాస్ట్ వై కరెక్ట్ వచ్చింది ఇప్పుడు ఇది తీయాలి పిల్లలు ఈ మధ్య చాలా ఎక్కువ తెలివి అయ్యారు ఎందుకంటే బయట ఫుడ్ అయితే బాగా తింటారు ఇంట్లో ఫుడ్ కంటే సో కేజీకి విప్పిన కారం చల్లి ఇవి కారం చిప్స్ అని చెప్పాలి లేకపోతే వాడు తినడు కానీ క్రిస్పీగా క్రంచీగా బాగున్నాయండి ఒకప్పుడు ఊరికే వేసేదాన్ని సో కొన్ని కొన్ని అలవాట్లు ఏమంటారంటే చాలా రోజులు చేయకపోతే మళ్ళీ మొదలుకు వస్తాయి అంటారు చూడండి అట్లా అన్నమాట సో ఇవి మనం చేసినాం చిప్సులు తెల్లగస్తే ఇంకా సంతోషించేదాన్ని కానీ ఓకే పర్లేదు బాగుంది కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు వేద్దాం సారీ కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు అంటా కొంచెం సాల్ట్ వేసి కొంచెం కారం వేద్దాం ఇది కారం చిప్స్ అయిపోయింది తేజ్ గారితే రియాక్షన్ లైవ్లో మీకు చూపిస్తాను చూడండి దీన్ని వాడికి నచ్చిన గిన్నెలో పెట్టాలి ఇది తేజ్ ఫేవరెట్ గిన్నె అన్నమాట కాన్ఫ్లెక్స్ కానీ చిప్స్ కానీ ఎక్కువ ఇంట్లో పెట్టుకొని తింటాడు సో ఇవి మన చిప్స్ ఇప్పుడు ఏమంటే కొంచెం నేను హాట్ వాటర్ పెట్టేసుకుంటాను చాంపు వేసుకుని వస్తావు నువ్వు చాంపుగా బయటికేనా తిన్నాక తెలుస్తుంది You like it? You like yellow chips? Yellow chips kaadu karam chips chesna nenu. తేజు ఎలా కారం చిప్స్ తిను సూపర్ ఉంటది అది కారం లేదు కారం లేదు అవి ఏం కాదు ఓకే మరి మాకున్నాం ఇక్కడ ఒక్కడు తింటుంది ఫస్ట్ వావ్ మంచిగా ఉన్నాయి మంచిందా తిను తిందా మరి మరి తిని కొట్టించు ఆ చేతులు చూడు ఎట్లయినా ఆడి ఆడి ఏం కాదు తిను తిను డాడీ దా ఎట్లా వస్తుంది చూడండి ఆ పాప దాన్ని నాయే దాని అవి నీ పిల్లలు తీసుకురావేమేనే తేజు అప్పది ఇప్పుడు ఆడు పెడితే ఆ తర్వాత ఆకలినప్పుడైనా తింటారు చూసినావా ఆ కవర్లో పెట్టాలి బాగానే కమ్యూనికేట్ అవుతున్నా కూర్చుంటది చూసిరా
అది చపాతి తీసుకుపోయి దాని పాపతో తింటుంది. చాలా దూరం ఉంది, పక్కనే వైట్ కలర్ ఉంది, చిన్న పాప ఉంది. ఆ కుక్క వాళ్ళ ఇంట్లో డెలివరీ అయింది అనుకుంటావు, పాపం పాప పాలు తాగుతుంది. తేజాబా మన డాగ్ కి పాప ఉంది. ఇది యాక్చువల్లీ వాళ్ళ డాగ్ నాని. తేజు ఈ చెప్పులు గీడకు పెట్టినవురా, డైట్ అమ్మ కూర్చుందా. సరిపోలేదే. ఏం చేయదు అది, ఇంకొకటి తెప్పు అప్ప తెప్పు. లేదా తాగదు, దానికి ఆకలి అవుతుంది. ఇంకా నీ పాపని తీసుకురా అప్పో, పాపని తెప్పు పాపని. నీకు తెలుగు రాదేమో పాప. మీద ఏమన్నది దాన్ని ఆ కుక్కలే అవ్వ వాటిని. రాను మేము లేనప్పుడు కూడా నోట్లేసావు దానికి. ఇక్కడ 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 పెట్టు, తీసుకుంటది అందుకుంటది. అయ్యిరా పిలికపెత్తు. తినని నీ పిల్లల్ని తీసుకురా పోవే. వస్తున్నాయి అవి, ఇంకా బ్రౌన్ తీసుకుందాం వైట్ వద్దు. ఏంది నీ పిల్లలు దేపోయే చెప్పే. పో పిల్లలు దేపో, పిల్లలు దేపో. ఒకకి రెండు పిల్లలు ఉన్నాయి, మూడు ఉన్నాయంట. ఒకటి బ్రౌన్ ఉంది, ఈ తెల్లగా ఉంది కదా, సో దాని పిల్ల కూడా ఒకటి తెల్లగా ఉంది. బలేకి ఊడుగు ఉన్నాయి. అప్ప తీసుకొని పోయి అక్కడ తినొస్తుంది, వాటికి పెట్టొచ్చింది. ఆ కుక్కలు వస్తలేవు. పోవే దేపో, నీ పిల్లలు దేపో. తీసుకురారా గౌరీ, గౌరీ కాదు తీసుకురారా. మనం మాట్లాడినాం కదా, అవునా? నువ్వు ఎట్లయినావు చూడిగా, చూసిరా రెండు సార్లు స్నానం. ఎందో ఆడతాడు గబ్బు గబ్బు అవుతాడు తేజ్ గారు. మనం తీసుకుందామా చిన్న డాగ్ని? ఏది బయట బ్రౌనా? ఒక్కటే, టూ డాగ్స్ వద్దు. త్రీ అట డాడీ, త్రీ డాగ్స్ అంట. చిన్న కుక్క పిల్లలు వాళ్ళే గుబురు గుబురు మంచిగా ఉన్నాయి, కానీ తీసుకొస్తలేరు. మనం బయట మనం బ్రౌన్ తీసుకున్నావా నాని? మనం బ్రౌన్ డాగ్ తీసుకుందావా నాని? శేఖర్ మనం బ్రౌన్ డాగ్ తీసుకుందావా? బ్రౌన్ తీసుకుందాం. వీళ్ళకి వైట్ డాగ్ రెండు ఇట్లా లావుగా మంచినే ఉన్నాయి. చోనేది నా జోను చాచి అప్పో. అది చూడే పోతాం లేదు, అని పిల్లలు తీసుకురావచ్చు కదా. అవి ఎట్లా పంటుంది చూడు, రెండు చపాతీలు తిన్నది, ఇప్పుడు కూర్చున్నది. చికిటి డాగ్ తెచ్చుకుందాం. కుక్కకి తేజు, కుక్కకి చిన్న కుక్క పాప కావాలి, అమ్మకు ఎవరు కావాలి? కుక్క పాప. ఏమైందక్క పట్టుకొస్తుందిగా కుక్కని?
ఇది ఇది కరుస్తదా ఇదన్ పాప తెపో వేని పాపం తెపో గిడి ఉంటే మంచుడి కుక్క పెట్టి 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 కింద పెట్టు ఏ శేఖర్ లే శేఖర్ తేజ్ లే ఏం చేయమే దాని తెలిసే चिन्ना चारी बिस्कट पेड़ इला इला इकड़ स्टाच्यू दर चूड़ कूड़ सर इतना इतना ए अद चीपेटद इला निमाले दीडी सो फाइनली न्यू पेट अन्ट सो न्यू पेट अंटे ऑलरेडी मैं डॉग ने अडॉप्ट चेसुकुन्नाम कदा सो दानिकि फुड पेड़ता देन बेबी अन्ट देन वीडियो वच्चेसि मीकु गुर्तुंदा नेनु स्टार्टिंग लोने चेप्पानु हेयर हेयर की केराटिन चेप्पिचाक 2 वीक्स वर की हेयर नि कट्टदु उसिकमुडु वद्दनि चेप्पिरनि सो इदि हेयर केराटिन अंटे इदि फिब्रवरी लो वीडियो अंटे 14 तर्वात नेनु मार्च फस्ट कट्ला एमो चेप्पिचुकुन्नट्टुन्ना केराटिन सो अप्पटि वीडियो अन्नमाट सो अप्पुडु ई कुक्कलु चिन्नगा उंडि इप्पुडु चाला पेद्दगा चाला मंदि मी पेट्टुकोवनि नेम पेट्टोच्चु कदा मी डॉग नेम मा डॉग नेम एंटि तेलुसा राणी మా ఆయన చూసారా నా పేరు కుక్కకు పెట్టిండండి నా పేరు రాణి నా ముద్దు పేరు రాణి అన్నమాట నన్ను మా ఇంట్లో అందరు రాణి అంటారు సో డాగ్ రాణి అని పేరు పెట్టారు ఎంత అన్యాయం చూడండి ఇట్లాంటి మొగుళ్ళు ఉంటే ఏ సంపాలనిపిస్తుంది కదా నా దానికి రాణి అని పేరు పెట్టి రాణి రాణి అని పిలుస్తూ ఉంటాడు సో ఇది మన క్యూటీ పై 2 ఉన్నాయండి చాలా క్యూట్గా ఉన్నాయి మస్తు అనిపిస్తూ ఉంటాయి దాన్ని ఈ వ్లాగ్ని నేను ఇక్కడతో ఎండ్ చేస్తా ఉన్నాను నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ టాటా టేక్ కేర్